కలుషిత నీటికి మరొకరు బలి. ఈనాడు ఈరోజు చక్కగా మొదటి పేజీలో ప్రజా సమస్యల గురించి వార్తల్ని ఇస్తూ ఉంది, అభినందిస్తూ ఉన్నాం. రేపొద్దున ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే, జగన్ రెడ్డి ప్రభుత్వం ఒకవేళ దిగిపోతే, ఇలాంటి వార్తల్ని అంటే ప్రజల యొక్క సమస్యల్ని మొట్టమొదటి పేజీలో రోజుకొక సమస్యని ఎక్స్పోజ్ చేసేటటువంటి చిత్తశుద్ధిని కనబరచాలి అని భరతవర్ష కోరుకుంటా ఉంది. తప్ప కానీ కాదు కదా, ఇప్పటికీ అంటే ఇప్పుడు ఎన్నికలు అయిపోయి ప్రజా తీర్పు ఈవీఎం బాక్సులలో నిక్షిప్తమై ఉన్నది, కానీ ఇంకనూ కొనసాగిస్తూ ఉన్నారు ఈ యొక్క సమస్యలను ఎలివేట్ చేయడం కోసం. సరే, గుడ్, ఇదంతా వైకాపా ప్రభుత్వం మీదకి ఉండేటటువంటి రిమార్క్స్ కింద పరిగణిద్దాం. బట్ జూన్ 4 తర్వాత ఒకవేళ ప్రభుత్వం మారితే, వీ డోంట్ నో, ప్రజల డిసిషన్ మనకు తెలియదు, అనుకుంటున్నారు కూటమి వస్తుందని. ఒకవేళ వస్తే ఇలాంటి సమస్యలు, ఎందుకంటే ప్రభుత్వం అన్నాక సమస్యలు ఉంటాయి, వాళ్ళు లేకుండా అనేది అసాధ్యం. బట్ సమస్యల్ని ఎలివేట్ చేయడం 4th Estate బాధ్యత కాబట్టి, ఈనాడుకి ఎక్కువగా సర్క్యులేషన్ ఉంది కాబట్టి ఆ పనిని చేయాలి అని మనం కోరుకుందాం. అంతేగాని ఇంకా బాగా కాలుతూ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆహో ఓహో ఇవి వద్దు మనకి. కలుషిత నీటికి మరొకరు బలి. 4కు చేరిన మరణాలు, 100 మందికి పైగా చికిత్సలు, విజయవాడలో భయం భయం. ఎందుకంటే ఈ వాటర్ సరఫరా చేసేటటువంటి పైపులు, డ్రైనేజ్ పైపులు ఇవన్నీ ఒకదానికొకటి లీకులైపోయి కలిసిపోయి ఈ నీళ్ళు ఆ నీళ్ళని తేడా లేకుండా జనం తాగేస్తూ ఉన్నారు. బాగా డబ్బున్న వాళ్ళు ఫిల్టర్లు పెట్టుకుంటారు. సామాన్యులు ఏం పరిస్థితి? వేడి చేసి నీళ్లు తాగాలి ఎండాకాలంలో, అది కూడా సాధ్యమే. ఎలా బ్రతుకుతారు? ఎందుకు ఇలా చంపేస్తున్నారు జనాలను అర్థం కాదు. పొలిటీషియన్స్, అధికారులు ఒక్కడంటే ఒక్కడు ఒక కాంట్రాక్ట్ ఇస్తే వాడు చేసిన పని కనీసం ఒక 5 సంవత్సరాలు నిలబడుతుందన్న నమ్మకం లేదు. దరిద్రులు, అంత దరిద్రులు, అలాంటి సొమ్ముతో ఉదాహరణకి ఈ పైప్ లైన్లు ఏర్పాటు చేసేటటువంటి కాంట్రాక్ట్ ఒకటికి ఇస్తారు కదా, ప్రభుత్వాలే దగ్గరుండి చేయవుగా, ఏదో ఒక పద్ధతిలో కాంట్రాక్ట్ ఒకటికి అప్పచెప్తారు. ఆ దరిద్రుడు ఏం చేస్తాడు? ఉదాహరణకు 1 కోటి రూపాయల ప్రాజెక్ట్ అనుకోండి, ఆ 1 కోటి రూపాయల ప్రాజెక్ట్లో ఎంతైనా కట్టిబూటికి 50 లక్షలు ఖర్చు చేస్తాడు, 50 లక్షలు తినేస్తాడు. ఈ 50 లక్షల ఖర్చు వల్ల నాసి రకమైనటువంటి పైపులు లేకపోతే విధానము అక్కడ అప్లై అవుతుంది. తద్వారా జనం ఈరోజు ఇట్లా అవస్థలు పడాల్సి వస్తుంది. ఈ ఉసిరి ఎవడికి తగులుతుంది అంటే కర్మ రిటర్న్స్, అది వాడికే తగులుతుంది. వీడు చూసుకుంటాడు ఈ 50 లక్షల నోట్ల కట్టల్ని, కానీ దాని వెనుక అంటే ఆ కట్టల్ని తింటా ఉంటే, ఐ మీన్ అనుభవిస్తూ ఉంటే, వీళ్ళు ఇక్కడ శోకంతో ఉంటే అది ప్రకృతి ఇచ్చేటటువంటి రిజల్ట్, జడ్జిమెంట్ వీడికే రిఫ్లెక్ట్ అవుతుంది, ఆ కాంట్రాక్టర్కే రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే దీన్ని ఇన్స్పెక్ట్ చేసేటటువంటి అధికారులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు? చూసి చూడనట్టు వాడు ఒక కట్టెల జేబులో పెట్టుకుని వెళ్ళిపోతాడు. ఇదే దరిద్రం దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. మోదీ పాలన అయితే ఏంది, యోగి పాలన అయితే ఏంది, జగన్మోహన్ రెడ్డి పాలన ఏంది, రేవంత్ రెడ్డి పాలన ఏంది, కేసీఆర్ ఏంది, చంద్రబాబు ఏంది, ఎవరైనా సరే జరుగుతున్నది ఇదే. ప్రజలమైన మనం కూడా మన అవసరాల కోసం చిన్న చిన్న లంచాలు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఎక్కడ మార్పు చేయాలో, ఎక్కడ మార్పు మొదలు పెట్టాలో అసలు అర్థం కాని పరిస్థితి. నిజానికి ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సినటువంటి బాధ్యత పాలకులకు ఉంటుంది. పాలకులే డిఎన్కే గాళ్ళు అయితే ఇంకా వాళ్ళని చూసే వాడే తింటున్నాడు, లేదు మనం తింటే తప్పేంది, ఇది ఆలోచన సరళి. కాబట్టి రాజు ప్రజల్ని కంట్రోల్లో పెట్టాల, ముందు వీడు తప్పు చేయకుండా జనాన్ని తప్పు చేయనివ్వకుండా చేయాలి. ఇది రాజు లక్షణం.